మూడు రాజధానులపై గంటా వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబు అమరావతి రాజధాని అంటుంటే గంట మూడు రాజధానులు అంటున్నారని గుర్తు చేశారు. ఎన్నికలకో నియోజకవర్గానికి పారిపోయే వ్యక్తి గంట అని సెటైర్లు వేశారు. చంద్రబాబు గారు గంటా శ్రీనివాసరావు చెప్పించండి. గంటా శ్రీనివాసరావు మూడు రాజధానులు ఆహ్వానిస్తామని చెప్పాడు. మరి మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాడా లేదా విశాఖ పరిపాలన రాజధాని? చంద్రబాబు నాయుడు ఏమో ఆయన వస్తేనే అమరావతి రాజధాని పెడతానండి, గంటా శ్రీనివాసరావు మూడు రాజధానులు మద్దతిస్తానండి. ప్రజలు ఎవరిని సమర్థించాలి? చంద్రబాబు నాయుడు సమర్థించాలా, గంటా శ్రీని సమర్థించాలి? నేను ఆయన భీముల మీద చాలా చాలా ప్రేమని వలకపోసేదో ఏం చేశాడు? భీములకి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంది, దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం తప్ప నుంచి నేను వ్యక్తిగతంగా విమర్శించాల. ఆయన 5 సంవత్సరాలు ఒకసారి కానీ నేను వరకు ఎందుకు మారుతున్నాడు? భీమిలీలో ఎందుకు వెళ్ళిపోయాడు? 2011లో పోటీ చేయకుండా భీములకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఉత్తర నియోజకవర్గం ఎందుకు పోటీ చేశాడు? ఇవాళ ఉత్తరాన్ని ఎందుకు వదిలేశాడు? మళ్ళీ భీములకి ఎందుకు వచ్చాడు? ఆయన అనుకున్నాడు, ఆయన ఇప్పుడు దాకా అవంతి శ్రీనివాసరావు ప్రేమను చూసిన గంటా శ్రీనివాసరావు చూపిస్తాను రేపటి నుంచి ఏంటో.